అడిషనల్ కలెక్టర్ గారిని సుమారు 12 గంటల 20 నిమిషాలకి ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు అంటే పర్వాలేదండి 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాము అని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వద్దామని వెళ్ళటం జరిగింది. అయితే అప్పటికే కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, ట్యాంక్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారికి నచ్చజెప్పి, మేము ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చాం, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్తున్నంత సమయంలోనే కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ గారిని సుమారు 12 గంటల 20 నిమిషాలకి ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు అంటే పర్వాలేదండి 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాము అని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వద్దామని వెళ్ళటం జరిగింది. అయితే అప్పటికే కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, ట్యాంక్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారిపై దాడి ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ఈ మేరకు దాడి వెనుక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హస్తం ఉందని భావించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫిలిం నగర్ లోని నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన అరెస్ట్ చేశారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ ధృవీకరించారు. కలెక్టర్పై దాడి యత్నం కేసులో భాగంగా నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు అనుమానితుడు పట్నంతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు, అయితే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు కావాలని బీఆర్ఎస్ పై కుట్ర పన్నుతున్నారు అన్నట్లు కూడా ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మీ వద్ద సమాచారం ఏంటి? వికారాబాద్ జిల్లా లగిచర్లలో జరిగినటువంటి కలెక్టర్ అదేవిధంగా ఇతర అధికారుల దాడి ఘటనలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అందరి కాల్ డేటా, అంటే ఈ దాడిలో పాల్గొన్నటువంటి అందరి కాల్ డేటా కూడా తీశారు. మరొక వైపు ఇప్పటికే 55 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ కి తరలించిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో దీంట్లో ఈ దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి, పోలీసులు భావిస్తున్నటువంటి ఏదైతే సురేష్ ఉందో ఆ సురేష్ కాల్ డేటా ఆధారంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి చెందిన పట్నం నరేందర్ రెడ్డితో కూడా ఆ రోజు 42 సార్లు మాట్లాడినట్టు కూడా పోలీస్ కాల్ డేటాలో బయటపడింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ కు దగ్గర వాకింగ్ చేస్తుండగా ఈ నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా ఇటు వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సురేష్ మాత్రం, నిందితుడు సురేష్ మాత్రం ఇప్పటి వరకు అక్కడ అంటే పోలీసులకు దొరకలేదు. అతని కోసం 4 గుండాలుగా పోలీసులు అంటే అతని కోసం తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా సురేష్ కూడా పట్టుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ ధృవీకరించారు. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కు తరలిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఈ రాజకీయ రంగు పొందుకుందని చెప్పొచ్చు. ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇక్కడ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే
ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ నిర్వహించడానికి వెళ్ళిన జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు అధికారులు అక్కడ ఒకసారిగా దాడి చేయడం అదే ప్లాన్ గా అక్కడ ఏదైతే నిందితుడు సురేష్ అనుకున్న ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ కి మిస్గైడ్ చేసి కలెక్టర్ అధికారుల్ని అక్కడ తీసుకెళ్లి అక్కడ దారికి పురుగు వెళ్ళిపోయారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఈ దీనికి సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సో ఈ క్రమంలో కూడా తాజాగా మాజీ ఎమ్మెల్యే డిఆర్ఎస్ చెందిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంకా లోతుగా కూడా దీనికి సంబంధించి విచారణ చేపడుతున్న పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక గత 15 కూడా అన్ని అంటే ఎన్నో ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించిన పర్యాపయ సేకరణ జరిగింది కానీ ఎక్కడ ఈ దాడి జరగలేదు. ఇది కావాలని బీఆర్ఎస్ కుట్రపూరితంగా చేయిస్తుందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇది ఈ రాజకీయంగా తెలుగుమారం వెళ్తున్న క్రమంలో కూడా ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా తీసుకొని లోతుగా దర్యాప్తు చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.